नमस्कार सिटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु जेएमजी कॉलेज लो एयरपोर्ट चेसना आर्ट्स एंड साइंस एग्जिबिशन नु प्रारंभिंचिना एमएलए अन्नावत्तिनि शिवकुमार तेनाली पास्टर्स अंड गास्पल वर्कर्स आध्वर्यंलो एमएलए अन्नावत्तिनि शिवकुमार को आत्मीय अभिनंदन सभा ఈ నెల 15 నుండి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు తహసీల్దార్ రవిబాబు వెల్లడి సుల్తానాబాద్ లోని జేఎంజే మహిళా కళాశాల నందు ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు 13 14 తేదీలలో 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ను సోమవారం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను ప్రదర్శించగా వాటిని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆసక్తిగా తిలకించి విద్యార్థులను అభినందించారు సాంకేతికతను ఉపయోగించుకొని వినూత్నంగా విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు అందరితో ఔరా అనిపించాయి ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేఎంజే కాలేజీ యాజమాన్యానికి ఎమ్మెల్యే అన్నావత్తిని శివకుమార్ అభినందనలు తెలిపారు కార్యక్రమంలో కరెస్పాండెంట్ తెరిసమ్మ ప్రిన్సిపల్ షైని అంగలగుదురు హైస్కూల్ హెచ్ఎం రోజ్లాండ్ తెనాలి జీఆర్పీ ఎస్ఐ ఎల్ శ్రవంతి ఇంగ్లీష్ హెచ్ఓడి విమలాదేవి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు కాలేజీలో చదువుతున్న మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు బయటకు వెళ్ళాలని ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ స్టాఫ్ ఎంతో కృషి చేస్తున్నారు మా ప్రయత్నంలోనే ప్రతి అకాడమిక్ ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్ వస్తుంది అంటే స్టాఫ్ ఎంతో ప్రిపేర్ అవుతారు ప్రిన్సిపల్ ఎంతో ప్రిపేర్ అవుతారు మేనేజ్మెంట్ एंडिंग अटे वर्किंग डेस सुमार नीटी वर्किंग डेस वन सी सो वर्किंग डेस प्रति वर्किंग डे वाल ड्यूटी पर्फेक्ट अब क्वालिटी एडुकेशन मैं స్టూడెంట్స్ మీకు ఓడరు అది ఎంత అవసరమో సొసైటీలో వస్తున్న మార్పు ఎందుకంటే ఈరోజు గ్లోబలైజేషన్ అయినాక ప్రపంచం అర్చేతిలోకి వచ్చేసి అంటే జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్తో ప్రపంచం మన ముందు ఉంటాం సో ఈ ఛాలెంజెస్ని రాబోయే భవిష్యత్ ఛాలెంజెస్ని केवल पाठ्यपुस्तक नॉलेज मैं कोर्स चलो आ कोर्स सिलबस उलबस टीचर टीचा लैब उसे केवल सिलबस नी डिग्री नी रियल लाइफ उपयोगपड़ उपयोगपड़पु का కాలేజీలో జరిగే ప్రతి వర్కింగ్ డేని కాలేజీలో జరిగే ప్రతి ఈవెంట్స్ కాలేజీలో జరిగే ప్రతి ప్రోగ్రామ్స్ మనం పార్టిసిపేట్ చేయగలిగితే గో ఫర్ మీటింగ్స్ వెన్ హి వాస్ ఆఫ్ కోర్స్ హి ఇస్ ద కరెస్పాండెంట్ అండ్ ద ఆనర్ ఆఫ్ అండ్ ప్రెస్టీజ్ కాలేజ్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఐ నో ఆల్ ఆఫ్ యు నో దట్ ఇట్ ఇస్ కాల్డ్ ఎంఎల్ఏ కాలేజ్ అండ్ టుడే స్టూడెంట్స్ ఆర్ beating out of the JMJ college and running to SSN college. Yeah. SSN college.
College. So it is a proud moment for us running such prestigious institution, and honor of such prestigious institution, and his heart goes to the young minds to educate them and to empower them. Let us give a good round of ఈ నెల 19వ తేదీన కొలిబర్ గ్రామం నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం బస్టాండ్ వద్ద గల హోటల్ సామ్రాట్ నందు నిర్వాహకులు సమావేశం నిర్వహించారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు తమిళనాడు చిదంబరం పార్లమెంటు సభ్యులు డాక్టర్ తాల్ తిరుమావళవన్ విచ్చేస్తారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి బహుజనవాదుల ఐక్యతను నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో గడ్డేటి సురేంద్ర, కేసిన శంకర, పిల్లి విజయభాస్కర్, కంచెల అమృతరాజు, నక్కా శంషోన్, డాక్టర్ కంచెల విజయభాస్కర్, మండ్రు రాజు, పిల్లి గంగాధర్రావు, ఆర్ఎస్ శేఖర్రావు, డాక్టర్ కె అబ్రహం లింకన్, సౌపాటి కిరణ్, అక్కిదాస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 19వ తారీఖున కొల్లిపర మండల కేంద్రం కొల్లిపర గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు కాంస్య విగ్రహానికి ఆవిష్కరించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం పార్లమెంట్ సభ్యులు తోలు తిరుమోళన్ గారు వస్తూ ఉన్నారు. ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన పని, ఆయన జ్ఞానం విజ్ఞానం ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజనులకి బహుజన యూత్కి తెలియపరచాలని తెలియపరిచే ఉద్దేశంలో ఆయన నడిచే నడకలో నడిచే విధంగా ఆయన చేసే పోరాటం నేర్చుకొని ప్రతి ఒక్క వ్యక్తి మరో బాబాసాహెబ్ మరో 19వ తారీఖున కొల్లిపర్రులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి పోస్టర్లు ఆవిష్కరించినటువంటి కొల్లిపర్ర, తెనాలి, పరిసర ప్రాంతాల పెద్దలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరి సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఆయన ఏదైతే ఆశించాడో ఆశించినవి కూడా మనందరికీ తక్కువ శుద్ధిగా మనందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి చైతన్యపరిచి ఆయన ఏదైతే ఆశించాడో ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాలన్నీ కూడా విద్య ఉద్యోగ రంగాల్లో సమతులమైనటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి ఆయన ఆ రోజున రాజ్యాంగం రచించినప్పుడు ఈ వర్గాలన్నిటి కూడా సమపాళ్ళు రచించిన కొలకలూరు గ్రామ సర్పంచ్ పై దాడి చేసినట్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పొన్నెకంటి రమేష్ అన్నారు. సర్పంచ్ పట్ల తాను అసభ్యకరంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని, అదేవిధంగా మరికొందరి మహిళల పట్ల కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నారని, ఎంఆర్పీఎస్ నాయకులు ధర్మారావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రమేష్ మాదిగ తెలిపారు. కార్యక్రమంలో కటివరపు కోటేశ్వరరావు మాదిగ, కిన్నెర నాగరాజు మాదిగ, అశోక్ మాదిగ, సుద్దపల్లి అశోక్ మాదిగ, శ్రీకాంత్, పొన్నెకంటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి మొదటి పౌరాలు మీరు గనక ముందుగానే మీరు సమస్య సాల్వ్ చేయాలి, కానీ ఇటువంటి సమస్యలోకి వెళ్ళకూడదని చెప్పిన క్రమంలో అప్పుడు ప్రీతి గారు వచ్చి నా కాలర పట్టుకొని నా మీద ఇబ్బందికరంగా దాడి చేసింది. దానికి నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టాను. నేను పెట్టిన కంప్లైంటు పోలీసు వారు కట్టకుండా ఇంతవరకు వారిని పిలిపించకుండా వాళ్ళు పెట్టిన తప్పుడు కంప్లైంటు నా మీద పెట్టి చిన్న చిన్న సమస్యను పెద్ద సమస్యలుగా క్రియేట్ చేస్తున్నారు. కనుక గ్రామంలో సమస్యలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి, కానీ మీరు ఎనమాలుండి ఆ అభం శుభం తెలియని మహిళలను వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి మీ డైరెక్షన్లో వారి జీవితాలు ఆగం చేయకూడదని కూడా నేను తెలియ గ్రామంలో ఉంటా మీరు చిన్నగా గొడవ అయితే ఏంద్రా ఏం జరిగింది రమేష్ అరేవరిన స్వతంత్ర స్వభావం ఉన్న వ్యక్తులు పిలిచి మాట్లాడి దీన్ని అక్కడే పరిష్కరిస్తే బాగుండేది. ఈ గొడవని ఏదేదో లేనిపోయినాటికి వృద్ధి పెద్ద గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అన్నలుగా నేనైతే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మాది దండోర నాయకత్వంలో రమేష్ గారు ఆధ్వర్యంలో నేను దండోరగా జీవిస్తూ స్టేట్ నాయకుడిగా ఉన్న నేను వాళ్ళకి సూచన చేస్తున్నా, మేము ఈ వివాదానికి ఇరువురు కేసులు పెట్టుకున్న క్రమంలో పోలీసు వారు మమ్మల్ని రూరల్ పోలీసు వారు పిలిపించి మీరు ఈ రోజు నుంచి దీనికి స్వస్తి చెప్పండి, విలేకరు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టొద్దు, ఆయన మీ ఏదైనా కేసు ఉంటే మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం, మీ మొబైల్ మీరే కూర్చొని మాట్లాడుకోండి, మమ్మల్ని మోటివేట్ చేయండి.
देनाली मंडल लीगल सर्विस कमिटी मेंबर गा बोम्मदेवर वेंकटेश्वर नियमितुलय्यार ई संदर्भंगा कोत्तपेटलोनी पेंशनर्स कार्यालयंलो सोमवारं दी तेनाली पट्टण मरियु परिसर प्रांत अभिवृद्धि संघं आध्वर्यंलो अभिनंदन सभ एर्पाटु चेसी बोम्मदेवर वेंकटेश्वररावुनु घनंगा सत्करिंचारु संघ अध्यक्षुलु दर्शि शिवकोटेश्वरराव आध्वर्यंलो निर्वहिंचिन ई कार्यक्रमंलो तेनाली पट्टण मरियु परिसर प्रांत संघ सभ्युलु एंजीओस पेंशनर्स तेनाली शाख सभ्युलु माजी सैनिक संघ सभ्युलु मरियु పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపి సత్కరించారు కార్యక్రమంలో సంఘ కోశాధికారి నారాయణం కమల్ కుమార్ ఉపాధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు కమిటీ మెంబర్ గా అపాయింట్ చేసి ఆర్డర్స్ ఇచ్చారు దాని ఇంతమంది మేధావులు ఇన్ని సంస్థలు నాకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెడ్డిగారు కూడా ఈ సంస్థలో పాల్గొని ఆయన చేయడం కూడా ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టాభివృద్ధి సంఘం తరఫున మా అధ్యక్షులు దర్శి కోటేశ్వరరావు గారు అలాగే మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి గారు అలాగే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మవ్వా సత్యనారాయణ గారు మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మహారాజు గారు వారికి వీళ్ళందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు బొమ్మదేవర వెంకటేశ్వరతో సుమారు 10-12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం వారు ఎవరైనా సరే ఒక సమస్యను గురించి అడిగితే ఆఫీసులకు వెళ్ళి ఆ సమస్యే దాకా పూర్తిగా ఫాలో చేస్తూ ఉంటారు అలానే నేను కొన్ని విషయాలు మన పట్టాభివృద్ధి సంఘం గురించి చెప్పినప్పుడు అది పూర్తయ్యేదాకా వెంబడతా ఉంటారు అనేక సంఘాల్లో చాలా చాలా సంఘాల్లో ఇంకా మీ అందరికీ తెలుసు వర్క్ చేస్తున్నారు ఈ విషయాన్ని సామాజికంగా సోషల్ వర్కర్గా గుర్తించి స్టేట్ గవర్నమెంట్ వారు అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు తెనాలి మండల లీగల్ సర్వీసెస్ కమిటీకి ఒక మెంబర్ గా అపాయింట్ చేశారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది తహసీల్దార్ రావుబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు సర్వే కోసం 3 ఇళ్ల స్థలాల కోసం 1 ఇతర సమస్యలపై మరొకటి మొత్తం 5 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ రావుబాబు తెలిపారు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు అదేవిధంగా ప్రతిరోజు 3 గంటల నుండి 5 గంటల వరకు సచివాలయ పరిధిలో జరిగే స్పందన కార్యక్రమాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రావుబాబు సూచించారు ఒక 5 మెంబర్స్ అంటే అర్జీల రూపంలో రాకండి హోటల్లో సర్వే కోసం ఒక 3 అవుట్ సైడ్స్కి ఒకటి మ్యూటేషన్ పర్పస్ అని ఒకటి పెట్టుకున్నా ఒకటి పెట్టారు వీళ్ళందరినీ కూడా వీఆర్ఓలతోనే పిలిచి ఫోన్ చేసి అప్లికేషన్ పెట్టించమని చెప్పడం జరిగింది అవుట్ సైడ్స్ మాత్రం వాటిని రిసీవ్ చేసుకుని దాన్ని వీఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది మిగతా సర్వేకి కూడా లోకల్లో గ్రామ సర్వేలు కూడా చెప్పి దాంతో ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి సర్వే చేసి వాళ్ళకి పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది అయితే ఎక్కువ మంది వీఆర్ఓతో కలిసామంటుండ్రు మాట్లాడామంటుండ్రు కానీ ఏ వీఆర్ఓ ఏ సచివాలయం ఉంది ప్రాపర్గా వివరాలు రాకుండా వస్తున్నారు అందుకొరగా నేను చెప్పిందంటే సచివాలయంలో ఏదైతే ఒక అర్జీ తీసుకెళ్ళి అది ఇచ్చేస్తే దానికి పరిష్కారం ఎంక్వైరీ చేసి ఇస్తారు మీరు ఊరగా వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళు ఊరగా సమాధానం చెప్తున్నారు వాళ్ళు కూడా అది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం అనేది సచివాలయంలో 3-5 జరుగుతుంది దాన్ని వినియోగించుకోండి వినియోగించుకోకుండా మాకు పని ఈరే మినిస్ట్రీస్ మరియు తెనాలి పాస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఇటీవల తెనాలి పర్యటనకు వచ్చిన సీఎం జగన్ క్రైస్తవుల శ్మశాన వాటికలకు 9 కోట్ల నిధులు ఇస్తానని హామీ ఇవ్వగా దీనికి చొరవ తీసుకుని సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కు అభినందన సభ నిర్వహించారు ఐతానగర్లో జరిగిన ఈ సభకు ఈరే మినిస్ట్రీస్ అధినేత బిషప్ సుధీర్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ క్రైస్తవుల శ్మశాన వాటికల సమస్యను అనేక సార్లు తన దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగానే సానుకూలంగా స్పందించి తక్షణమే సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించారని తెలిపారు గత ప్రభుత్వాల కంటే వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు అనంతరం ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ను ఘనంగా సత్కరించారు
कार्यक्रम में విజయానంద్, రెవరెండ్ జైపాల్, ఇమానియల్ దాసు, లెనిన్ బాబు, సల్మాన్ రాజు, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. వచ్చిన పాలకులు స్థానిక సమస్యల్ని ఏ మేరకు తీర్చగలిగాము అనేది నేను ప్రతి సంవత్సరం నా గుండె మీద చేసుకుని ఆలోచిస్తాను. మన ఎలక్షన్స్ లో ఏం చెప్పాం, ఏం జరుగుతుంది, ఏ మేరకు చేయగలుగుతున్నాం, ఇంకెంత చేయాలి అనేది నేను ప్రతి సంవత్సరం ఆలోచిస్తాను. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీల్ని ఏ మేరకు నెరవేర్చాం, ఎన్ని నెరవేర్చాం, ఎన్ని నెరవేర్చలేదు, ఆ నెరవేర్చిని సక్రమంగా జరుగుతుందా లేదా అని ఆయన ప్రతి రోజు ఎదురు చూసుకుంటాను. మాకు ఇల్లు స్థలం అయిపోయినా పని, మా సమాధి స్థలం అయిపోయినా ఇల్లు స్థలం ఇచ్చాం, సమాధి స్థలం ఇచ్చాం, అది గమనించండి. 27,000 మందికి నివాస స్థలం ఇచ్చాం. ఎందుకు దీని మీద నేను ముఖ్యమంత్రి గారికి కూడా అంత బాగా చెప్పాను అంటే, అంటే ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున నా మాటలు కాదు, అన్నమో శివకుమారి గారు ఈ శివకుమార్ని గెలిపించిన ఈ నియోజకవర్గంలో మీ అందరి మాట తరపున మీ అవసరాన్ని, బలమైన అవసరాన్ని సమాజం దగ్గర ఎంతోమంది నాకు చెప్పేవారు. నేను చనిపోయినప్పుడు వెళ్ళా, నేను ఇలా మీటింగ్స్ వచ్చినా, మాస్టర్స్ నన్ను ఇన్వైట్ చేసి ప్రోగ్రాంలోకి వచ్చిన మాట్లాడినా, ఒకసారి మీటింగ్లో చెప్పేవాళ్ళు, ఒకసారి మీటింగ్ అయిపోయినాకయ్యా ఎమ్మెల్యే సమాధి స్థలం చూడన్నాయా చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పినప్పుడు ఇవన్నీ నా మనసులో ఉండే. ఈరోజు ఎక్స్ట్రా అయినా, ఈరోజు భవిష్యత్తుని, రాబోయే భవిష్యత్తుని గత పాలకుల కన్నా మిన్నగా ఆలోచించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల, ఈ రాష్ట్ర ప్రజల వల్ల, ఈ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వల్ల వన్ డే వైజాగ్ అంటే అది ముఖ్యమంత్రి గారి విజనరీ అని చూద్దాం. నేను కోరిన ఎమ్మటే 9 కోట్ల రూపాయలు ఏదైతే మన క్రిస్టియన్ బరీల్ గ్రౌండ్స్ మనం కోరామో ఎమ్మటే శాంక్షన్ చేసినది, అది ఆయన పెద్ద మనసు. 9 కోట్ల రూపాయలు మరి తెనాలి పట్టణ మరి క్రైస్తవుల బరీల గ్రౌండ్కి మరి మన ముఖ్యమంత్రి వర్యులు శాంక్షన్ చేపించినటువంటి విధానాన్ని బట్టి ఆత్మీయ సన్మానం మేము ఏర్పాటు చేశాము. రేపు జరగబోతున్నటువంటి ప్రతి డెవలప్మెంట్లో కూడా మరి గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి విధానం మరి అందరినీ కలుపుకొని ప్రతి అవసరత తీర్చడానికి మేము మా ప్రభుత్వం ఉన్నారని వారు హామీ ఇచ్చేలారు. మరి మేము చాలా గౌరవపడుతున్నాము, మేము చాలా సంతోషిస్తున్నాము. మరి ఎంతో కాలం ఎదురు చూసినటువంటి మా యొక్క ఈ అవసరత మరి మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి స్థానిక శాసనసభ్యులు దానిని మాకు ఏర్పాటు చేసినందుకు మేమందరం. శాఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు ఆటగాడు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారుడు, రేడియో ఆర్టిస్ట్ ఇందుపల్లి దివాకర్ను థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మువ్వా డేవిడ్, పినపాటి చంద్రశేఖర్, చావలి రాజేంద్ర ప్రసాద్, కొండమూది రమేష్, శ్రీకర్రావు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, దేవర్పల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, గుమ్మడి ప్రసాద్, కుదురవల్లి శ్రీనివాసరావు, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ సాయినాథ్ గారు మరియు నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో నందుగూడ రంగస్థల కళాకారుడిగా గుర్తించి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ, నిర్వాహకులకు, ఉత్సవ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రలో వారు నటించినటువంటి పౌరాణిక ఇతిహాస పాత్రలు ఒక ఉపాధ్యాయుడైనటువంటి నాకు నా తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు వారి వారు నటించినటువంటి పాత్రల సన్నివేశాలని నేను తెలుగు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు వివరించడానికి నాకు ఎంతోగానో ఉపయోగపడింది. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర గారి నేతృత్వంలో బుర్రా సాయి మాది గారి సహకారంతో
ఎందరో కళాకారుల్ని ఇక్కడ గౌరవిస్తా ఉన్నారు. మారుమూలల్లో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి కళాకారుల్ని గుర్తించి వారికి వారిని సన్మానించడం రాజా గారికి చెల్లింది. వారికి కళల పట్ల ఉన్నటువంటి అంకిత భావం సేవ. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. ఇటీవల కొలకలూరు గ్రామ సర్పంచ్ ప్రీతిపై అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి దాడి చేయగా రమేష్ పైన సర్పంచ్ ప్రీతినే దాడికి పాల్పడినట్లు, ఆమెపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ గ్రామ మహిళలు ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. గ్రామంలో రమేష్ ప్రవర్తన పట్ల ప్రీతికే కాక ఎంతో మంది మహిళలకు ఇబ్బంది ఉందని, దానిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ, ఉన్నం రాజకుమారి, డోగిపత్తి శైలజ, పొన్నెకంటి సుశీల, కోట శ్యామల, ఉన్నం మీనాక్షి, సుద్దపల్లి ప్రశాంత్ గ్రామ మహిళలు పాల్గొన్నారు. గ్రామ సర్పంచి చొప్పర ప్రీతిపై దాడి చేయటం జరిగింది. చొప్పర ప్రీతికి ఆమె చెప్పుకోలేని పదజాలాలతో జరిగినటువంటి ఘటనకి పోలీసు వారు అతని మీద కేసు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇక్కడ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అదే మహిళ దాడికి గురి కాబడిన మహిళ మళ్ళీ అతను చొక్కా పుట్టుకున్నట్టు ఆ ప్రీతి మీదే కేసు పెట్టడం అనేది పోలీసు వారు ఎంతవరకు సమంజసం. ఇండియన్ పీరల్ కోడ్ ఏం చెబుతుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమని చెబుతుంది, సెక్షన్ 100 ఏమని చెబుతుంది, ఒక స్త్రీ మాన ప్రాణాలకి కాపాడుకునే కోణంలో ఎదుటి వ్యక్తిని చంపినా అది హత్య కాదు, అది ఆత్మరక్షణ అని చెప్పి ఇండియన్ పీనల్ కోడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలోని పొందుపరిస్తే ఆమె చీలాని కాపాడుకోవటానికి అడ్డు మీదకు వస్తున్న వ్యక్తిని సట్టుబట్టుకుంటే అదే సట్టుబట్టుకున్నాడని చెప్పి ఆమె మీద కేసు కట్టడం సమంజసమా? తెనాలి నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేదు, వారి ప్రాణాన్ని మానాన్ని కాపాడుకోవడానికి తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్తా. ఆవిడ విధులను ఆమె సక్రమంగా నిర్వర్తించడం కూడా పాపమే, చెయ్యకూడదేమో అని భయ కంపితుల్ని చేస్తున్నాడు మమ్మల్ని. ఆవిడ ఎంతో ధైర్యంగా వెళ్ళి వర్క్ చేస్తుంటే కూడా చిన్న చిన్న వాటిని కూడా చేయనీయకుండా మాకు ఆమెకి అడ్డుపడుతూ ఆమెకి థ్రెటనింగ్ ఇస్తూ అది చాలా ఇబ్బంది పడుతుంది. అలే కాకుండా అండి, ఆమె 24 గంటలు అవల ఎఫ్ఐఆర్ మేము ఫైల్ చేశాము, అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టామని పోలీస్ వాళ్ళు చెప్పారు. నేను మా చెల్లికి ఇలా జరిగిందని నా ఫేస్బుక్ వాళ్ళు నేను లైవ్ పెట్టుకుంటే అతను నా వాళ్ళలోకి వచ్చి అతను నా ఫ్రెండ్ కూడా కాదు, అయినా కూడా థ్రెటనింగ్ మెసేజెస్ పెట్టాడండి. ఇది మాకు ఇంకా రక్షణ ఎక్కడుందండి? పోలీసులు మేము ఆల్రెడీ ఇంతకుముందు కేసులు పెట్టినా కూడా అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు అతను మా చెల్లి పైన చేయి చేసుకునే పరిస్థితిగా. సోమవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే చెలో రాజ్భవన్ మార్చ్ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పోలీసులు ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చెలో రాజ్భవన్ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రుద్రరాజు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ కార్యక్రమానికి వెళ్లనీయకుండా ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. 13వ తారీఖు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు మా అధ్యక్షులు వారు. రాజ్భవన్ ముట్టడికి కార్యక్రమానికి వెళుతుండగా ప్రజాస్వామ్యాన్ని కూనీపరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద చేస్తున్నటువంటి కుట్రని ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా అరెస్టులు చేపించి హౌస్ అరెస్టులు చేపించడం చాలా హేయమైన చర్య. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీ కూడా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన పోరాటాలు మానేసి బీజేపీ ఏది చెబితే పార్లమెంట్లో కానీ ఎక్కడైనా రాజ్యసభలో కానీ బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం తప్పితే అదానీ గ్రూప్ చేస్తున్నటువంటి అరాచకాలని కార్పొరేట్ సెక్టార్లన్నీ కూడా ప్రజల ఆస్తులన్నిటి కూడా బీజేపీ దోచిపెడితే విధానాన్ని అడగటం మానేసి బీజేపీ అనుసరించినటువంటి విధానాలని తొత్తుల్లాగా ప్రవహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం దాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా
विदंत महिला आईना चिलूरी बुज्जी पै दाड़ चेयर अमानुषमनी एमआरपीएस राजधानी कन्वीनर मल्लवरपु नागय्य अन्नारु। इटीवल नालुगु रोजुल क्रितं स्थल विवाद विषय में चिलूरु ग्राम एसटी कॉलनीलो चिलूरु बुज्जी पै अदे ग्रामानिकि चेंदिन कोंतमंदि दाड़ चेयगा तेनाली जिला प्रभुत्व वैद्यशालालो चिकित्स पोंदुतुन्न बुज्जीनि सोमवारं परामर्शिंचारु। एमआरपीएस राजधानी कन्वीनर మల్లవరపు నాగయ్య మాట్లాడుతూ విదంతు మహిళపై మోకుమ్మడి దాడి చేయడం అమానుషమని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై దుగ్గిరాల పోలీసులు దర్యాప్తు చేపట్టి బాధిత మహిళకు న్యాయం చేయాలని ఈ దాడిని రాజధాని ఎంఆర్పీఎస్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవ వ్యవస్థాపకులు చిలువూరు నాగరాజు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు ఈపూరు ఆదాం పులిదాసు కోదమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా భర్త చనిపోయిన తర్వాత నా స్థలంలో నేను ఇల్లు వేసుకుంటుంటే సురేష్ బాబు అన్నవాళ్ళు వచ్చి నా అన్నం కొండలు అవన్నీ చిమ్మేసి గోలు చేసి నన్ను కొడుతుంటే నేను ఎస్ఐ గారు వెళ్ళి కేసు పెట్టానండి. కేసు పెట్టినప్పుడు నన్ను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని పంపించి నా రేకులు దిమ్మెలు కిటికీలు అన్నీ పగలగొట్టేశారు. నేను ఎందుకయ్యా నా అవన్నీ ఎట్టా చేశారని చెప్పేసానండి. ఆ ప్లేస్లో నేను చనిపోదామని నేను కృష్ణాలు పోసుకొని ముట్టించుకుందాం అనుకుంటే మా అమ్మగారు వచ్చి ఎస్ఐ గారు న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. నేనైతే నేనేం తప్పు చేశాను ఏ జైల్లో పెడతారో పెట్టండి, నా స్థలం ఇది, నా స్థలంలోకి ఎవరు రావటానికి లేదు అని చెప్పేసి అన్న తర్వాత సర్లే ఇల్లు అని అన్నారు. కృష్ణాలు పోసుకున్నందువల్ల నా శరీరం అంతా పొక్కి చర్మం కూడా వస్తుంది మంటగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, చెట్లు పీకుతున్నారు, పీకటానికి ఇల్లేదు, ఇది నాది అని అన్నప్పుడు సురేష్ బాబు ఆ రోజు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పా. చెప్పినప్పుడు ఎస్ఐ గారు ఏం చేశాడంటే ఒక పేపర్స్ మీద 10-10 సంతకాలు పెట్టించుకొని రెండు పేపర్ల మీద ఇక రోజులు గడిచిపోతున్నాయి, కోర్టుకు పంపించడం లేదు ఏమి. చిలువూరి గ్రామానికి చెందిన చిలువూరు బుజ్జి అనే ఒక దళిత యువతి వాళ్ళ భర్త గారు బతుకున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది సేమ్ క్యాస్టే వాళ్ళకి ప్లాట్ అమ్మాడనే దాని మీద ఆ ప్లాట్లు అక్రమంగా దౌర్జన్యంగా ఆ ప్లాట్లోకి వచ్చారు. నేను ఉండగా నా భర్త గారు ప్లాట్ అమ్మలేదు, ఆ ప్లాట్ నాదేనని బుజ్జి అని ఆమె ప్లాట్లోకి వెళ్తే అక్కడ ఆమె చెప్పిన అందరు కూడా కలిసి మూకుమ్మడికి దాడి చేసి ఆమెని పట్టడం జరిగింది. ఇదే విషయాన్ని ఆ ప్లాట్ తేలిందాకా అక్కడికి ఎవరు వెళ్ళొద్దని వాళ్ళు ఆ ప్లాట్ వెళ్ళొద్దని వాళ్ళు పోలీసు వారు చెప్పినా కానీ ఆ ప్లాట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎమ్మార్ఓ గారు కూడా ప్లాట్లకు వెళ్ళొద్దు తేలిందాకుండని ఎమ్మార్ఓ గారు చెప్పినా కానీ వాళ్ళు దౌర్జన్యంగా ఆ చిలువూరు బుజ్జి అని అతను ఆమెని చితకబారటం జరిగింది. ఇదే విషయాన్ని దుగ్గిరాల పోలీసు వారు ఎన్నోసార్లు వినించినా కానీ వాళ్ళు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి దంతాల కిరణ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు రాష్ట్ర రాజకీయాలలో చరిత్ర లిఖించే విధంగా పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ సహాయ కార్యదర్శి రామిశెట్టి రాఘవేంద్రరావు, మహిళా న్యాయవాదులు గోనా పుణ్యావతి, ఆలా విజయకుమారి, న్యాయవాదులు సుంగారపాటి ప్రసాదరావు, రాసంశెట్టి సుబ్బారావు, వెల్లంకొండ సాంబశివరావు, జనసేన పార్టీ నాయకులు దినేష్ అగర్వాల్, రామిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఈ రాష్ట్ర రాజకీయాలని ఒక దిశ ఏర్పాటు చేసే విధంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా మరి జనసేన పార్టీ ఆవిర్భావ సభను మరి మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మరి ఆ వాగ్దానాలను తొంగలో దిక్కి మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతున్న ఈ వైసీపీ దుష్ట పాలన నశింపజేసే విధంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి
ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 15 నుండి జరుగుతున్న నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ఎంఆర్ఓ రవిబాబు తెలిపారు. కళాశాలల వద్ద ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో జిరాక్ షాపుల వంటివి తీయరాదని, గుంపులుగా ఉండటం వంటివి చేయరాదన్నారు. సంబంధిత అధికారులు పరీక్షలు సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు. इंटरमीडिएट एग्जाम्स स्टार्ट होता है दी 144 सेक्शन विधि जरूरी आ सेंटर एरिया अगर उदया मध्यान यानी इकड़को जिराक् षापल उम्मीदानी अदे विधा गुमगूड़ उठा अला उड़कूद आधा जिला कलेक्टर गार एसपी गार अटोस की मैं एडुकेशन डिपार्टमेंट अंदर आदेश जारी चुनाव नि मन तेनालो जरूरत इंटरमीडिएट के 144 सेक्शन जरूरी आ 144 प्रकार अगर इधर मुगर उड़ा जिराक् षाप्ल को एर्पट्टी पुलिस वारे चप्पन जरिए आधा अभी పట్టణ ప్రధాన డ్రైన్ అయినటువంటి జంపని డ్రైన్ ను పురపాలక సంఘ ఆధ్వర్యంలో శుభ్రపరిచారు. ఈ తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పురపాలక సంఘ అధికారులు డ్రైన్ నందు వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని గత 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ పనులను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైన్ మొత్తం వ్యర్థాలతో నిండిపోయి పట్టణ వాసులకు అసౌకర్యంగా ఉందని, తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు దీనిని శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. జంపని డ్రైన్ తో పాటు తెనాలి పట్టణంలో మొత్తం 8 మేజర్ డ్రైన్లు ఉన్నాయని, రానున్న వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వేసవి కాలం పూర్తి అయ్యే నాటికి అన్ని డ్రైన్లను శుభ్రపరచనున్నట్లు చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం తెలిపారు. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, దాని వల్ల కొన్ని రెస్పాండ్ అయ్యి మేము ఇక్కడికి వచ్చి మా శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మా మిగతా సిబ్బంది అందరూ ఇక్కడ జేసీబీ పెట్టి 3 రోజుల నుంచి క్లీన్ చేయించడం జరుగుతుంది. అయితే ఈ జంపని కాలువ అనేది 20 ఇయర్స్ బ్యాక్ ఎడ్ల గంగాధర్రావు గారు ఉన్నప్పుడు ఈ మొత్తం క్లీన్ చేశారు. అప్పటి నుంచి ఇది బాగా స్ట్రక్ అయిపోయి 7 ఫీట్ దాకా గట్టిపడిపోయి అక్కడ నీటి పారుదల లేక నీరు పైపైనే ప్రవహించి అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు కూడా మనకి రోడ్ల మీద నీళ్లు రావడానికి మేజర్ కారణం ఈ కాలువ అనేది స్టక్ అయిపోవడం వల్లే జరిగింది. అందుకని ఇది మేము క్లీన్ చేయించి ఇది ప్రజలకు సౌకర్యంగా ఉంచడానికి మేము బొమ్మదేవర వెంకటేశ్వరరావు గారి కంప్లైంట్ ఇచ్చారు. దీనికి రెస్పాండ్ అయ్యి మేము ఇది చూడ ఈ రోజు మన చైర్పర్సన్ గారు కాళేదనేశం గారు వచ్చి మొత్తం అంతా విజిట్ చేసి ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడే అన్ని విషయాలు వివరించారు మీకు. దీని మీద మేము కూడా పరిశీలించి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాము. దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి సౌకర్యం కలిగే చేసేటట్టు అందరం కలిసి పనిచేద్దాం. దీని మీద మా అసోసియేషన్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీనివలన ప్రజలకి ఆరోగ్యం ముఖ్యంగా మనకి జ్వరాలు డెంగ్యూ మలేరియా ఇవి రాకుండా చూడాలి. దీనికి కూడా మున్సిపాలిటీ వాడు హెల్త్ ఆఫీసర్ గారు కూడా తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ స్పందించి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ డ్రైనేజ్ ఎంతసేపు పని పెద్ద పని కాదు. పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని అన్నా క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు పావులూరి వీరప్రసాద్ బసవ పున్నయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదండి. చాలా సీరియస్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ నేను సర్వైవ్ అయ్యి ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే ఆ భగవంతుడి దయ. ఆ సందర్భంగా నేను 10 మందికి ఏదో అన్నదానం చేస్తే మన పుణ్యం వస్తుందనే అభిప్రాయంతో ఈ రోజు అన్నదానానికి నేను డొనేట్ చేశాను. అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాధవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి 197 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ శివాజీ చౌక్లో భోజన వితరణ జరుగుతుంది. ఈ భోజనానికి చాలామంది దాతలు సహకరిస్తున్నారు. ప్రతిరోజు 300 మంది భోజనం చేస్తున్నారు ఇక్కడ తృప్తిగా. ఈ రోజుల్లో పనులు లేని రోజుల్లో కూడా ఎండాకాలంలో కూడా జనం
అలపడించకుండా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచెం ముఖ్యాంశాలు మరోసారి. జేఎంజే కాలేజీలో ఏర్పాటు చేసిన ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. తెనాలి పాస్టర్స్ అండ్ గాస్పెల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కు ఆత్మీయ అభినందన సభ. ఈ నెల 15 నుండి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. తహసీల్దార్ రఘుబాబు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.